యాక్చువల్ మాకు జ్ఞానదంతం అంటారు కదా లాస్ట్ ఎస్ అవి తీసేసారు మన అవి వంకరేస్తే మళ్ళీ పెట్టడానికి అవకాశం ఉంటుంది తీసారు ఆల్రెడీ తీసేసారు ఓకే మరి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి ఆ పళ్ళు మళ్ళీ పెట్టుకోవడానికి ఉంటుందా పెట్టడానికి ఓకే ఫైన్ సో జ్ఞానదంతం తీసేసుకుంటే పన్ను రీప్లేస్ చేసుకోని అవసరం లేదండి జ్ఞానదంతం ఏంటంటే ఏంటి దంతాల్లో అన్నిటికన్నా ఆఖరిగా మొలిచేదే జ్ఞానదంతం అది నమలటానికి కానీ చూడటానికి కానీ పనికిరాని పన్ను సో వంకరగా వస్తుంది కాబట్టి పక్క పళ్ళను పాడు చేసినా నమలటానికి పనికిరాదు దవడ మాంసం అందులో ఇరుక్కుని ఇబ్బందులు గురవుతుంటారు కాబట్టి జ్ఞానదంతం అనేది తీసేస్తారు జ్ఞానదంతం కన్నా ముందు ఉండే దంతాలు తీసేస్తే మటుకు డెఫినెట్గా రీప్లేస్ చేసుకోవాల్సిందే సో ఇబ్బంది ఏం పడకండి ఒకసారి చెకప్ చేయించుకోవాలి వేరే సమస్యలు చూపించుకోవాలి అంటే గుంటూరులో రెండు ప్లేసెస్లో పార్థ డెంటల్ ఉంది కొత్తపేటలో ఉంది లక్ష్మీపురంలో ఉంది ఒకసారి వెళ్ళి చూపెట్టుకోండి కానీ జ్ఞానదంతమే తీసేస్తే తీశారు అనే క్లారిటీ మీకుంటే కనుక రీప్లేస్ చేసుకోక్కర్లేదు ఒకవేళ జ్ఞానదంతానికి నమిలే దంతానికి కన్ఫ్యూజ్ అవుతుంటే కనుక డెఫినెట్గా రీప్లేస్ చేసుకోవాలి అది ఏంటి అనేది మీకు కనపడదు కాబట్టి నాకు తెలీదు సో మీరు ఒకసారి వెళ్ళి కనపడితే డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి కరెక్ట్గా చెప్పేస్తారు ఓకే అండి ఈ మధ్య కాలంలో నోటి దుర్వాసనకు సంబంధించి కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి ఎందుకు వస్తుంది అది మెయిన్లీ నోటి దుర్వాసన అనేది ఇప్పుడు కామన్ ప్రాబ్లం అయిపోయిందండి ప్రతి పేషెంట్లో ఆల్మోస్ట్ ముగ్గురులో తీసుకుంటే ఒకరికి నోటి దుర్వాసన వస్తుంది అని ఇబ్బంది పడుతున్నారు దానికి స్ట్రెస్ కావచ్చు తీసుకునే ఆహారం కావచ్చు ఏజ్ పెరుగుతుంటే వచ్చే హార్మోనల్ ఆడవాళ్ళైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు చిగుళ్ళ పైన ఒత్తిడి పడి చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్స్ కావచ్చు పళ్ళమజ్జన సందులు ఏర్పడి ఆహారం ఇరుక్కోవడం కావచ్చు లేదా క్లీనింగ్ లేకపోవడం కావచ్చు ఎనీ రీజన్స్ పిప్పి పళ్ళు ఉన్నా కూడా నోటి దుర్వాసన వస్తుంటుంది సో ఈ సమస్యలో నోటి దుర్వాసన అనేది డెవలప్ అవుతుంటుంది సో నోటి దుర్వాసన అనే దానికి ఇన్ఫీరియారిటీగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు చక్కగా క్లీనింగ్ చేయించుకోవడం ద్వారా పళ్ళతో పాటు చిగుళ్ళని కూడా ఒక్కసారి క్లీన్ చేయించుకుంటే చిగుళ్ళలో పళ్ళపైన పాచి ఎలా పేరుకుంటుందో చిగుళ్ళ లోపల కూడా అలాగే పాచి పేరుకుంటుంది దాన్ని నీట్గా క్లీన్ చేసి చిగుళ్ళని హెల్దీగా చేసుకోవడం ద్వారా నోటి దుర్వాసన అనేది పూర్తిగా ఆపేయచ్చు సో ఉమెన్లో అయితే డెలివరీల తర్వాత మెన్లో అయితే హ్యాబిట్స్ ఉన్నా చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా పిప్పి పళ్ళు ఉన్నా నోటి దుర్వాసన రావడం వస్తూ ఉంటుంది దానికి ఏమి ఇబ్బంది పడదు చక్కటి చికిత్సలు ఉన్నాయి చక్కగా క్లీన్ చేసుకోవడం ద్వారా నోటి దుర్వాసన నూటికి 100 పాళ్ళు ఆపేయచ్చు అంతేగాని ఎక్కువ సార్లు బ్రష్ చేయడం ద్వారా చూయింగములు నవలడం మౌత్ వాషులు తాగడం ద్వారా లవంగాలు ఇలాచీలు తినడం ద్వారా మటుకు నోటి దుర్వాసనని డెఫినెట్గా ఆపలేము సో ఈ సమస్య ఉంటే ఈజీగా అప్రోచ్ అవ్వండి మీ సమస్య చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది ఓకే అండి మరొకళ్ళు నల్గొండ నుండి వెంకటచారి గారు మాట్లాడండి హలో వెంకటచారి గారు హలో నమస్కారం మేడం చెప్పండి హలో నమస్కారం కల్పారావు మేడం నమస్తే అండి చెప్పండి ఇప్పుడు నోటిలో పళ్ళని ఊసిపోతే పళ్ళు పెట్టించుకునే దానికి అవకాశం ఉంటుందా నూటికి 100% ఉంటుంది సార్ అందులో ఎలాంటి డౌట్ లేదు నోట్లో మా నిన్న మా మధు అబ్బాయికి 21 సంవత్సరం ఉన్నాయి మధ్యన పళ్ళు వచ్చి దవడలాసినాయి దాని వల్ల ఇబ్బంది ఉంటుందా మేడం ఇవన్నీ గురించి చెప్పాలి సార్ సార్ ఏ వయసు వారికైనా 20 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ఏ వయసు వారికైనా ఏ రీజన్ వల్ల పళ్ళు పోగొట్టుకున్నా యాక్సిడెంట్స్లో కానీ చిగుళ్ళ సమస్యలు కానీ పిప్పి పళ్ళ వల్ల కానీ ఏ సమస్యల వల్ల పళ్ళు పోగొట్టుకున్నా కూడా పూర్తిగా కృత్రిమ దంతాలను ఏర్పాటు చేసుకోవచ్చు దానికి ఇంప్లాంట్స్ అనే పద్ధతి ఉంది నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా ఇంప్లాంట్స్ అనేవి దవడ ఎముకల్లో పెట్టి కృత్రిమంగా ఫిక్స్డ్ పద్ధతుల్లో మన ఒరిజినల్ పళ్ళు ఎంత బలంగా గట్టిగా అందంగా ఉంటాయో అలాగే మన ఫిక్స్డ్ పెట్టుడు పళ్ళు కూడా అంతే బలంగా అందంగా కనిపించే అవకాశం పూర్తిగా ఉంది మీకు పెట్టిన పళ్ళతోని అన్ని రకాల ఆహారాలు నమిలి తినొచ్చు ఇబ్బంది ఏం పడకండి నల్గొండ అంటున్నారు కాబట్టి మీ ఖమ్మంలోని కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ లో బ్రాంచెస్ ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీరు కాల్ చేసి రండి మా బాబును కూడా తీసుకుని వస్తే చాలా ఈజీగా చెప్తారు ఇప్పుడు ఏంటి స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది ఉచితంగా ఇస్తున్నారు అలాగే ఒక ఎక్స్రే ఓపీజీ అంటాం అంటే డెంటల్ స్కానింగ్ అంటాం వాడుక భాషలోని దీనివల్ల నోట్లో ఎముకల్లో నోటి చిగుళ్లలో జరిగే మార్పుల్ని క్షుణ్ణంగా కళ్ళ కట్టినట్టు చూడొచ్చు అది కూడా ఉచితంగా ఇస్తున్నారు అలాగే ఇంట్రావరల్ కెమెరాలతో ఫోటోలు తీసి మీ సమస్యలు మీకే అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కంప్యూటర్ మానిటర్ పైన చూపెడుతున్నారు ఈ టెస్ట్ కూడా ఉచితంగా చేస్తున్నారు మీరు మీకు సమస్య ఉన్న అబ్బాయి కాల్ చేసి వస్తే ఒకే ఒక రోజులో పరిష్కారం చూపిస్తారు తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఇస్తారు ఇబ్బంది పడకుండా రండి ఎవరికైనా కూడా నోట్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలి అంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు అండి ఇంప్లాంట్స్ ద్వారా పెట్టుకోవచ్చు అలాగే కొంతమంది పళ్ళ సెట్లు వాడుతుంటారు పెద్దవాళ్ళు వాటితో కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు కదిలిపోతున్నాయి ఊడిపోతున్నాయి పడిపోతున్నాయి ఆహారం నమిలి తినలేకపోతున్నాయి వాటర్ తాగుతుంటే తేలుతున్నాయి తుమ్మినా దగ్గిన బయటకు వచ్చేస్తున్నాయి ఈ కంప్లైంట్
పేషెంట్స్ అన్నిటికీ కూడా ఇంప్లాంట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. పైదవడ ఎముకలో 2 లేదా 4 ఇంప్లాంట్లు, కింద దవడ ఎముకలో 2 లేదా 4 ఇంప్లాంట్లు వేసి వాళ్ళు వాడే పళ్ళ సెట్లను వాటిని అతికించడం ద్వారా ఏవైతే కంప్లైంట్స్ చెప్తున్నారో వాటిని ఓవర్కమ్ అవ్వచ్చు. సో ఈ సమస్యలు ఉంటే ఇబ్బంది పడద్దు, చాలా ఈజీగా సొల్యూషన్ అనేది ఉంది, చాలా తక్కువ టైంలో కూడా చేస్తారు, ఇబ్బంది పడకుండా అప్రోచ్ అవ్వచ్చు మీరు. ఓకే, అంటే వయసు పెరుగుతా ఉంటే కొంతమందికి పళ్ళ కలర్లో చేంజ్ అండ్ సందులు రావడం జరుగుతుంది, అంటే ఇదంతా ఏజింగ్ ప్రాసెస్ లో జరుగుతుంది అంటారా? డెఫినెట్గా కాదు, ప్రతి పేషెంట్ లో కూడా మేము రోజు చూసే వేలాది మంది పేషెంట్ లో కూడా ఇది ఒక పెద్ద అపోహ ఉంటుంది. వయసు పైబడుతుంది కాబట్టి, ఉమెన్ లో అయితే 2 డెలివరీలు అయ్యాయి కాబట్టి, మెన్ లో అయితే 40 సంవత్సరాలు వచ్చాయి, లేకపోతే మేము సిగరెట్ కాలుస్తున్నాం, మేము గుట్కా తింటున్నాం, పాన్ తింటున్నాం, టీలు కాఫీలు ఎక్కువ తాగుతాం, అందుకని పళ్ళు రంగు మారిపోతున్నాయి. తెల్లగా మెరిసే పళ్ళు రంగు పసుపచ్చిగా మారిపోతున్నాయి, లేకపోతే చక్కగా దగ్గర దగ్గరగా అందంగా పేర్చినట్టు ఉండే పళ్ళు వరుస్తా మంచి సందులు వస్తున్నాయని, పళ్ళు ఎత్తు పెరుగుతున్నాయని కంప్లైంట్స్ చూస్తూ ఉంటాం. సో ఇది ఏజింగ్ ప్రాసెస్ మటుకు డెఫినెట్ గా కాదు. పళ్ళు ఎందుకు రంగు మారుతాయి, మనం రోజు తీసుకునే ఆహారంలోనే కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల పళ్ళు రంగు మారిపోతుంటాయి, కానీ టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్స్ ద్వారా చాలా చక్కగా పళ్ళని యథావిధిగా, మన ముందు చిన్న వయసులో మన పళ్ళు ఎంత తెల్లగా అందంగా మెరిసేవో అలాగే పళ్ళు మెరిపించుకోవడం ఏ వయసు వారికైనా, ఈవెన్ 60 సంవత్సరాల వాళ్ళకు కూడా ఇప్పుడు సాధ్యమే. సో హెజిటేట్ చేయొద్దు. ఇంకోటి పళ్ళ మధ్యన సందులు కొత్తగా వస్తుంటాయి, చిగుళ్ళు బలహీన పడడం వల్ల, చిగుళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల పళ్ళు జరుగుతూ ఉంటాయి. జనరల్ గా పళ్ళు అనేవి అసలు జరగవు, చాలా గట్టిగా టైట్ కాంటాక్ట్స్ తో ఉంటాయి, కానీ అవి పక్కకి జరిగిపోతున్నాయంటే చిగుళ్ళు వాటికి సపోర్ట్ చేసే స్ట్రెచెస్ బలహీన పడుతున్నాయని అర్థం. సో చిగుళ్ళని బలంగా చేసుకుంటే మళ్ళీ చిగుళ్ళు కిందకి జారిపోకుండా పళ్ళు బలంగా ఉంటాయి. చిగుళ్ళని ఎందుకు బలంగా చేసుకోవాలి, చిగుళ్ళు బలంగా ఉంటేనే, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మన పళ్ళ జీవిత కాలం అనేది పెరుగుతుంది. ఇప్పుడు 2-3 సంవత్సరాల్లో ఊడిపోయే పళ్ళు కూడా మన చిగుళ్ళు బలంగా చేసుకుని లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్ళని బలంగా ఇన్ఫెక్షన్స్ తీసేస్తే, లేజర్ రీజనరేషన్స్ చేయించుకుంటా ఉంటే 2-3 సంవత్సరాలే ఉండే పళ్ళు 10 సంవత్సరాలకి వాటి జీవిత కాలం పెరుగుతుంది. సో హెజిటేట్ చేయొద్దు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. పళ్ళ మధ్యన వస్తున్న సందులను కూడా క్లోజ్ చేసుకుని మరింత అందంగా ఉండే అవకాశం పూర్తిగా ఉంది స్మైల్ డిజైనింగ్ ద్వారా. ఓకే అండి, చిన్న పిల్లల్లో నోటి దుర్వాసన అండ్ ఇంకా పిప్పి పళ్ళు రావడం అనేది ఎందుకు జరుగుతుంటుంది, దానికి చిన్న పిల్లల కోసం ప్రత్యేకమైన ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? చిన్న పిల్లలు పాలపళ్ళ పట్ల ప్రతి పేరెంట్కి నెగ్లెజెన్స్ ఉంటుందండి, ఎందుకంటే ఎలాగో 6 సంవత్సరాల తర్వాత ఊడిపోతాయి కదా, ఇంకేముంది అని చెప్పి వాళ్ళ పాపం పిప్పి పళ్ళు ఉన్నా, ఫుడ్ తినకపోతున్నా, వాళ్ళ నోట్లోంచి స్మెల్ వస్తున్నా కూడా పేరెంట్స్ పెద్దగా పట్టించుకోరు, కానీ చాలా తప్పు. పిల్లల నోట్లో ఉండే పాలపళ్ళు 6 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలు ఉంటాయి. మళ్ళీ ఇంకోటి, పాలపళ్ళ ఆరోగ్యం మీద శాశ్వత దంతాలు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. పాలపళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉంటే పాలపళ్ళ కిందనే ఉంటాయి శాశ్వత దంతాలని, ములుస్తూ ఉంటాయి బయటికి, అవి బలం లేకుండా రావడం, పాలిపోయినట్టు రావడం ఉంటుంది. సో పాలపళ్ళు త్వరగా ఊడిపోయాయనుకోండి వంకర పళ్ళు వస్తూ ఉంటాయి. సో పాలపళ్ళు అనేవి శాశ్వత దంతాలు ఏ ప్లేస్లో ఎక్కడ మొలవాలి అనేవి గైడ్ చేస్తూ ఉంటాయి. సో పేరెంట్స్ ఎవరైనా కూడా కొంచెం శ్రద్ధ, కొంచెం టైం పిల్లల మీద పెడితే శాశ్వత దంతాలని ఆరోగ్యంగా రావడం ఒకటి చేయొచ్చు, రెండు అసలు ఫ్యూచర్లో కాంప్లికేటెడ్ డెంటల్ ట్రీట్మెంట్స్ లేకుండా పిల్లల నోట్లో చిరునవ్వుని అందంగా ప్లాన్ చేయొచ్చు, అలాగే హెల్దీ పళ్ళు హెల్దీ నోరు ఉండేటట్టు వాళ్ళని గైడ్ చేయొచ్చు. ఇవి చాలా ఈజీగా చేయొచ్చు అండి, చేయవలసిందల్లా కొంచెం టైం పెట్టాలి, కొంచెం మీకు అవగాహన ఉండాలి, ఏవి పాలపళ్ళు ఏవి శాశ్వత దంతాలు అనేది మీకు కొంచెం అవగాహన, పిల్లల పట్ల కొంచెం ఫోకస్ ఉంటే చాలా చాలా ఈజీగా చేయొచ్చు, కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ని పూర్తిగా అవాయిడ్ చేసేయచ్చు. ఇప్పుడు పిల్లల కోసం పార్థడెంటల్ 47 బ్రాంచ్ల్లో కూడా ప్రత్యేకమైన కిడ్స్ క్యాంపెయిన్ జరుగుతుంది, ఇందులో పూర్తిగా పేరెంట్స్కి కౌన్సిలింగ్, పిల్లలకి కూడా కౌన్సిలింగ్, వీడియోలు చూపించి బ్రషింగ్ టెక్నిక్, పాలపళ్ళ ప్రాముఖ్యత, లేదా అందమైన చిరునవ్వుని పిల్లలకి ఎలా ప్లాన్ చేయాలి అనేది పేరెంట్స్ కౌన్సిలింగ్ లాంటివి ఇస్తా ఉన్నారు. పిల్లల ప్రతి సమస్యకి చక్కటి ట్రీట్మెంట్స్ అనేవి ఉన్నాయి, చేయిస్తేనే మంచిది నాకు తెలిసి, అప్పుడు శాశ్వత దంతాలు ఆరోగ్యంగా వస్తాయి. దానికోసం ప్రత్యేకమైన పిల్లల స్పెషలిస్టులు ఉన్నారు, దాన్ని పీడోడాంటిస్టులు అంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఏ బ్రాంచ్ కన్నా అప్రోచ్ అవ్వండి, మీకు పూర్తి ఉచితంగా కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి ఇస్తారు. అండ్ దెన్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ వాడతారు? ఇందాక చెప్పాను కదమ్మా, ఇంప్లాంట్స్ అనేవి ఏంటంటే కృత్రిమ దంతాలు అమర్చుకోవడానికి వాడతాము. ఎవరు ఎక్కడైతే పళ్ళు పోతాయో వాళ్ళు ఫిక్స్డ్ పద్ధతుల్లో చక్కగా పంటి వేరుకు బదులుగా దవడ ఎముకల్లోకి టైటానియం స్క్రూ అనే దాన్ని వేసి దానిపైన పళ్ళు పెట్టడానికి ఇంప్లాంట్ అనేది. ఇది వరకు ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టాలంటే ముందు పన్ను వెనక పన్ను సహాయంగా తీసుకుని పళ్ళు పెట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎవరు, ఇప్పుడు ఇది యంగ్స్టర్స్ కానీ ఈ జనరేషన్లో ఎవరు కూడా ఆరోగ్యంగా ఉండే పళ్ళని అరగతీయడానికి అసలు ఇష్టపడట్లేదు. ఎక్కడ పని లేదో అక్కడే మాకు పన్ను ఇంప్లాంట్ చేయండి అని అడుగుతున్నారు. సో అలా పెట్టే అవకాశం పూర్తిగా ఇంప్లాంట్స్ తో ఉంది. అదే కదా పళ్ళ సెట్లు వాడుకునే వాళ్ళు కూడా ఇంప్లాంట్స్ వాడుతున్నారు. ఇప్పుడు అందరూ కూడా మాక్సిమం ఈ జనరేషన్ అంతా కూడా ఇంప్లాంట్స్ మీద డిపెండ్ అవ్వడాన్ని మేము రోజు చూస్తూ ఉన్నాం.
అంటే చిన్న వయసులో పిల్లలకి కొంతమందికి పళ్ళు వదలవుతుంటాయి, ఎందుకలా జరుగుతుంది? చాలా చిన్న వయసులో పళ్ళు వదిలేపోతున్నాయి అనే కంప్లైంట్ తో హాస్పిటల్కి వస్తా ఉన్నారు. అది ఏంటంటే చిగుళ్ళు బలహీన పడడం వల్లే. జనరల్ గా పళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఊడిపోవాలి అనే రూల్ ఖచ్చితంగా లేదు. ఎందుకు ఊడిపోతా ఉన్నాయి, పంటికి సపోర్ట్ చేసే స్ట్రక్చర్స్ వీక్ అవ్వడం వల్లే పళ్ళు వదిలేపోతున్నాయి అనే కంప్లైంట్ తో హాస్పిటల్కి వస్తా ఉన్నారు. సో ఇవి ఎందుకు చిగుళ్ళ జబ్బుల వల్ల వస్తున్నారు. సో చిగుళ్ళ జబ్బులు ఎలా మానిటర్ చేయాలి, ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? చిగుళ్ళ జబ్బుల్లో ముఖ్యంగా పెయిన్ అనే సింప్టమ్ ఉండదు, కాకపోతే సింప్టమ్స్ కనపడతా ఉంటాయి. ఎవరికైతే చిగుళ్ళలో పళ్ళు తోముకుంటే బ్రష్ నెత్తురు కనిపిస్తూ ఉంటుందో, నోటి దుర్వాసన కొత్తగా డెవలప్ అవుతుందో, పళ్ళ మధ్యన కొత్తగా ఆహారం విరుగుతూ ఉందో, పళ్ళ మధ్యన సందులు ఏర్పడతా ఉంటాయి, పై పళ్ళు కింద పళ్ళు, అలాగే దవడ పళ్ళల్లో కూడా సందులు వచ్చి ఆహారం ఫుడ్ ఇరుక్కుపోతూ ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా చిగుళ్ళు జబ్బులు ఉన్నట్టుగా గుర్తించండి. ఈ పర్యావసానం ఎక్కడ వరకు వెళ్తుందంటే పై పళ్ళు పెందమళ్ళ మధ్యన సందులు వచ్చేయడమే కాకుండా చిన్న వయసులో పళ్ళు వదిలైపోయి పళ్ళు కదిలిపోయి రాలిపోతున్నాయని కంప్లైంట్ తో వస్తారు. వీటిని చాలా ఈజీగా కరెక్ట్ చేయవచ్చు. లేజర్ చికిత్సల ద్వారా చాలా ఈజీగా చిగుళ్ళని పళ్ళని గట్టిపరచచ్చు. సో ఎవరికైనా ఇలాంటి సింప్టమ్స్ ఉంటే నెగ్లెక్ట్ చేయొద్దు. డాక్టర్ దగ్గరికి వస్తే మొత్తం 47 బ్రాంచ్లకి కనెక్ట్ చేసేది ఒకటే నెంబర్, 4142000 నెంబర్. దానికి కాల్ చేసి రిజిస్టర్ చేసుకుంటే పూర్తిగా మీ సమస్యల పట్ల మీకు అవగాహన కల్పించడం అనేది పూర్తి ఉచితంగా జరుగుతూ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, మరి దంత సమస్యలకు చాలా పరిష్కారాలు చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. ఇదే వాటి లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.